ఫ్రెండ్స్ ఈరోజు కొండాపూర్ లొకేషన్లో జేవి హిల్స్ అనే ఏరియాలో మనకు ఒక త్రీ బీహెచ్కే పెంట్ హౌస్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి సో ఇది ఒక స్టాండర్లోన్ అప్రూవ్డ్ మనకి బిల్డింగ్లో మనకి ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది అండ్ సరౌండింగ్ లొకేషన్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉందనేది సో నేను వీడియోలో డ్రోన్ షూట్ ద్వారా అయితే కవర్ చేస్తున్నాను సో మీరు చూడొచ్చు ఇది టోటల్గా మనకి లొకేషన్ వైజ్గా చూసుకున్నట్టయితే మీరు బ్యాక్ సైడ్లో మీరు చూసే గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసి మై హోమ్ మంగళ గేటెడ్ కమ్యూనిటీకి చాలా బై లొకేషన్లో ఉన్న ఒక స్టాండ్ అలోన్ అప్రూవ్డ్ మనకి బిల్డింగ్లో మనకు ఒక పెంట్ హౌస్ అనేది సేల్కొచ్చిందండి మనకి మెయిన్ రోడ్ కనెక్టివిటీ విధంగా చూసుకున్నట్టయితే కేఎంఆర్ ఎస్టేట్ రోడ్స్కి అండ్ శేషాద్రి మార్గ్కి మనకి బైలో ఉన్న జేవి హిల్స్ అనే ఏరియాలో ఈరోజు మనకు ఒక త్రీ బిహెచ్కే పెంట్ హౌస్ అయితే సేల్కొచ్చిందండి సో ఈ మెయిన్ రోడ్ చూడొచ్చండి ఇది వచ్చేసి కేఎంఆర్ ఎస్టేట్ రోడ్ అండ్ ఈ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి మనకి ఎగ్జాక్ట్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈరోజు ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేసి ఛానల్ని అదేవిధంగా డ్రోన్ షూట్ ద్వారా ప్రమోషన్స్ ఎవరైతే చూడాలని అనుకుంటున్నారో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రతి ఒక్క లొకేషన్ అనేది ఇదే విధంగా క్లియర్గా లొకేషన్ హైలైట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఫ్లాట్ వీడియో కూడా చూపించడం అయితే జరుగుతుంది సో స్టాండర్లోన్ అపార్ట్మెంట్ బిల్డింగ్ ఈ రోజు అయితే ఉందో మనకి ఫ్రంట్ వ్యూ ఎలివేషన్ అనేది నేను మీకు చూపిస్తున్నానండి సో ఇదే బిల్డింగ్లో మనకు ఒక ప్రాపర్టీ అయితే సీల్కి వచ్చింది సో ఫ్రంట్ ఫేసింగ్లో ఫ్రంట్ ఎలివేషన్ వ్యూ అనేది నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను సో మున్సిపల్ అప్రూవ్డ్ బిల్డింగ్ అండి మనకి సిల్ట్ లెవెల్లో కార్ పార్కింగ్ ఉంటుంది సో ప్రతి ఫ్లోర్కి రెండు ఫ్లాట్ల విధంగా వీళ్ళు ప్లాన్ అయితే చేశారు సో ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ మీరు చూడొచ్చు సో లివింగ్ హాల్ ఏరియా అండ్ ఓపెన్ కిచెన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ ఈ ఓపెన్ కిచెన్కి మనకు ఒక యూటిలిటీ స్పేస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారండి అండ్ ఫ్లాట్ వచ్చేసి చాలా స్పేషియస్గా ఉంటుంది స్పెషల్లీ ఎవరైతే పెంట్ హౌస్ ప్రాపర్టీస్ ప్రిఫర్ వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే సైట్ విజిట్కి అనేది మీరు ప్లాన్ చేసుకోండి సపోజ్ మీకు ఈ అపార్ట్మెంట్లో వేరే ఫ్లాట్స్ ఏమన్నా కావాలనుకుంటే రెగ్యులర్ ఫ్లాట్స్ అయితే ఈ ఈ ఈ పర్టికులర్ అపార్ట్మెంట్లో అయితే మనకి ఫ్లాట్స్ అయితే లేవండి ఓన్లీ పెంట్ హౌస్ ప్రిఫర్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ ఫ్లాట్ అనేది వర్తబుల్ అవుతుంది సో ఇది బ్యాక్ సైడ్ వ్యూలో మీరు చూడవచ్చు టోటల్గా డెవలప్మెంట్లో చూసుకున్నట్టయితే ఈ రీసెంట్ టైమ్స్లో మంచి కన్స్ట్రక్షన్ ఈ ఏరియాస్లో అయితే నడుస్తుందండి మనకి ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ అనేది ప్రైస్ కోట్ చేస్తున్నారండి మేబీ స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది ప్రైస్ విషయంలో సపోజ్ మీరు ఇచ్చే పేమెంట్ మోడ్ కండిషన్లో సపోజ్ ప్రాపర్టీ ఓనర్కి ఓకే అనిపిస్తే ఇట్లా ప్రైస్లో కొంచెం నెగోషియేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో టోటల్ లివింగ్ హాల్లో మనకు ఒక బాల్కనీ స్పేస్ కూడా రావడం అయితే జరిగింది సో ఇది ఒక రీసేల్ ప్రాపర్టీ అండి జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ ప్రాపర్టీ మనకి ఈరోజు పెంట్ హౌజ్ అనేటిది సేల్కి వచ్చింది అండ్ ఈ ఫ్లాట్కి అయితే పర్మిషన్ లేదండి సో అది మీరు గమనించాలి ఈ ఫ్లాట్కి అయితే పర్మిషన్ లేదు అన్న తర్వాత ఫ్లాట్ కాబట్టి గ్రామ పంచాయత్ అప్రూవల్లో పెంట్ హౌస్కి పర్మిషన్ అయితే ఉండదు సో టోటల్గా మీరు ఒక విండో సైజ్ చూడవచ్చండి ఈ బెడ్రూమ్కి చాలా స్పేషియస్గా వీళ్ళు విండో సైజ్ అయితే ప్రొవైడ్ చేశారు దానివల్ల మంచి వెంటిలేషన్ అయితే ఉంది మనకి అండ్ పెంట్ హౌస్ కాబట్టి వీళ్ళు ఫాల్ సీలింగ్ కూడా ఆల్రెడీ కవర్ చేసి ఇవ్వడం అయితే మనకు జరిగింది అండ్ రిమైనింగ్ వుడ్ వర్క్స్ మాత్రం మీరు స్లైట్లుగా వుడ్ వర్క్ చేయించుకుంటే ఇట్లా ఎక్సలెంట్ లుక్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ పెంట్ హౌస్కి అండ్ ఇప్పుడు నేను మీకు సెకండ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను ఒకసారి సెకండ్ బెడ్రూమ్ చూద్దాం సో ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ చూపిస్తున్నాను నేను మీకు ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మీరు చూడొచ్చండి సో బ్యాక్ సైడ్ వ్యూలో మనకి టోటల్గా ఒక సిటీ వ్యూని చూపించే విధంగా వీళ్ళు విండో సైజెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ ఈ సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకు ఒక అటాచ్డ్గా వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు అండ్ ఈ బెడ్రూమ్లో కూడా వీళ్ళు ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేసి ఇవ్వడం అయితే జరిగింది సో అమ్యూనిటీస్ పరంగా చూసుకున్నట్టయితే మీకు కార్ పార్కింగ్ లిఫ్ట్ పవర్ బ్యాకప్ అండ్ సీసీ కెమెరాస్ అయితే మీకు జనరల్ అమ్యూనిటీస్ కింద అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారండి సో సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేది మీకు అడిషనల్గా అవుతాయి అండ్ స్పెషల్లీ పెంటౌస్ కోసం ప్రిఫర్ చేసే వాళ్ళు కొండాపూర్ ఏరియాలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో వర్తబుల్ అవుతుంది ప్రతి వీడియో నేను ఏదైతే పోస్ట్ చేస్తున్నానో చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి సో వీడియో ఎవరైతే స్కిప్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను వీడియోలో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఈ ఫ్లాట్ వచ్చేసి అన్అథరైజ్డ్ కాబట్టి మీకు రిజిస్ట్రేషన్ అయితే అవుతుందండి బట్ మీకు లోన్స్ అయితే రావడానికి కొంచెం ఇష్యూ అయితే అవుతుంది సో మీరు మీకు సంబంధించిన బ్యాంకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి క్లియర్గా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే మీరు ప్రాపర్టీని అనేది విజిట్ చేసి సపోజ్ మీరు కావాలనుకుంటే టోకెన్ అమౌంట్ ఓనర్కి అనేది పే చేసుకోవచ్చండి అండ్ ఈ పెంట్ హౌస్కి సంబంధించిన ఏదైతే అవుట్ సైడ్లో మనకి ఓవరాల్ ఏరియా ఉందో ఈ పెంట్ హౌస్లోనే మనకి రావడం అయితే జరుగుతుంది సో టోటల్ పెంట్ హౌస్ వరకు అయితే మనకు లిఫ్ట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి మరికొన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి